దేశద్రోహం చట్టం దుర్వినియోగం అవుతుండటంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రాజద్రోహం కేసులు పెట్టడానికి అవకాశమిస్తున్న ఐపీసీ సెక్షన్ 124A సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. పాత చట్టాలు రద్దు చేస్తున్న కేంద్రం వలసకాలం నాటి ఈ చట్టాన్ని ఇంకా ఎందుకు వదిలించుకోవడం లేదని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. 75 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా ఈ చట్టం అవసరమా అని వ్యాఖ్యానించింది. ఈ సెక్షన్ పిచ్చోడి చేతిలో రాయిలా మారిందన్న ధర్మాసనం రాజకీయ ప్రత్యర్థుల అణచివేత కోసం దీన్ని దుర్వినియోగం చేస్తున్నారని వ్యాఖ్యానించింది. చిన్న చిన్న కారణాలకు చివరకు పేకాట ఆడేవారిపైన రాజద్రోహం కేసులు పెడుతున్నారని వ్యాఖ్యానించింది. అధికారం ఉందని వ్యవస్థలు వ్యక్తులను ఈ సెక్షన్ కింద బెదిరించే స్థాయికి దిగజారిన సందర్భాలు ఉన్నాయని వ్యాఖ్యలు చేసింది. ఈ చట్టం కింద పెడుతున్న కేసుల్లో ఎన్ని నిలబడుతున్నాయని ప్రశ్నించింది. ఈ చట్టం రాజ్యాంగ చెల్లుబాటును పరిశీలిస్తామన్న ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి హైదరాబాద్ తూర్పు ప్రాంతం ఆగమైంది. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకోగా పలుచోట్ల వర్షపు నీరు ఇళ్లల్లోకి చేరింది. డ్రైనేజీలు పొంగుతుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించేందుకు వెళ్లిన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కారు వరదలో చిక్కుకుంది. ఏకధాటిగా కురిసిన వర్షానికి హైదరాబాద్ నగర శివారులు అతలాకుతలమయ్యాయి. సరూర్ నగర్ చెరువు సమీపంలోని లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. కోదండరాం నగర్ తపోవన్ కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. రెడ్డి కాలనీలోని రోడ్లు కాలువలను తలపిస్తున్నాయి. వరద పరిస్థితిని పరీక్షించేందుకు వెళ్లిన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కారు వాన నీటిలో చిక్కుకుపోయింది. హయత్ నగర్ ఆర్టీసీ డిపో చెరువును తలపించింది. డీజిల్ బంకు సగానికి పైగా మునిగిపోయింది. కోర్టు అగ్నిమాపక కేంద్రాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సమీపంలోని కుమ్మరికుంట వరద ఉధృతి పెరిగింది. వరదకు చెరువులోంచి చేపలు రోడ్లపైకి రావడంతో స్థానికులు వలలు వేసి పట్టుకున్నారు. ఉప్పల్, బోడుప్పల్, చిలుకానగర్, ఫీర్జాదిగూడ, మేడిపల్లి, రామాంతపూర్, హబ్సిగూడ, ఘట్కేసర్ ప్రాంతాల్లోని పలు కాలనీలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి నీరు చేరడంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. నాగోల్లోని అయ్యప్ప కాలనీలోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. భారీ వర్షాలకు హుస్సేన్ సాగర్ జలకళను సంతరించుకుంది. ట్యాంక్ బండ్లోకి వరద నీరు భారీగా చేరుతోంది. ప్రవాహం పెరుగుతుండటం వల్ల నీటిని దిగువకు వదిలారు. హైదరాబాద్లో వర్షాల దృష్ట్యా ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. రంగారెడ్డి జిల్లా జల్పల్లి పరిధిలోని ఉస్మాన్ నగర్లో వరద పరిస్థితులను ఆమె పరిశీలించారు. భారీ వర్షాల దృష్ట్యా అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి సబిత సూచించారు. రాష్టంలోని పలు జిల్లాల్లో 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి జనజీవనం స్తంభించింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. పలుచోట్ల కాలువలు దెబ్బతిన్నాయి. వంగపల్లిలో వరద ఉధృతికి కొత్తగా నిర్మిస్తున్న 2 పడకల ఇళ్లు నీట మునిగాయి. యాదాద్రిలో కాలనడక భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భువనగిరిలో ఇళ్లలోకి వరద చేరింది. మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నిర్మల్ జిల్లాలో చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారాయి. పట్టణంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా జోరు వానలకు చెరువులు జలకళ సంతరించుకున్నాయి. పలుచోట్ల అలుగుపోస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లోనూ భారీగా వానలు కురిశాయి. ఉధృతంగా ప్రవహిస్తున్న మోయతుమ్మెద వాగులో లారీతో సహా డ్రైవర్ కొట్టుకుపోయాడు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద క్రమంగా అధికమవుతోంది. శ్రీరాంసాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1082 అడుగులు దాటింది. ఎప్పటికప్పుడు మహారాష్ట పరిధిలోని ప్రాజెక్టు అధికారులను సంప్రదిస్తూ యంత్రాంగం అప్రమత్తమవుతోంది. ఎల్లంపల్లి జలాశయంలోకి 30,000 క్యూసెక్కులు వస్తుండగా 38,000 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. మేడిగడ్డ బ్యారేజీలో 85 గేట్లకు గాను 39 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. లక్ష్మీ పంప్హౌస్ ద్వారా సరస్వతి బ్యారేజీకి ఎత్తి
పోసిన నీటిని వరద పెరగడం వల్ల కిందకు వదిలేస్తున్నారు. అన్నారం బ్యారేజీకి ఎగువ నుంచి 45,000 క్యూసెక్కులు వస్తుండగా 20 గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 17 అడుగులకు చేరింది. సంగారెడ్డి జిల్లాతో పాటు ఎగువన వర్షాలకు మంజీరా నదిలోకి వరద వస్తోంది. సింగూర్ ప్రాజెక్టులోకి 2574 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. రాష్టంలో ఇవాళ్టి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. తూర్పు విదర్భ పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం కొనసాగుతోందని వెల్లడించింది. ఉత్తర పశ్చిమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు వివరించారు. వేగంగా మారుతున్న సాంకేతికత కారణంగా రాబోయే రోజుల్లో స్కిల్లింగ్, రీస్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్లకు అధిక డిమాండ్ ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ప్రపంచ నైపుణ్యాభివృద్ది దినోత్సవం సందర్భంగా దేశ యువతను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. యువతలో నైపుణ్యాభివృద్ది ఆత్మనిర్భర్ భారత్కు కీలకమైన పునాదిగా అభివర్ణించారు. ఆదాయం రాగానే నేర్చుకోవడం ఆపరాదన్న మోదీ, ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎప్పటికప్పుడు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని యువతకు మార్గనిర్దేశం చేశారు. नई पीढ़ी के युवाओं का स्किल डेवलपमेंट एक राष्ट्रीय जरूरत है. आत्मनिर्भर भारत का बहुत बड़ा आधार है. जब कोई समाज स्किल को महत्व देता है तो समाज की उन्नति भी होती है. देश का स्किल इंडिया मिशन इसी जरूरत के साथ कदम से कदम मिलाने का अभियान है. मुझे खुशी है कि प्रधानमंत्री कौशल विकास योजना के माध्यम से अब तक 1.25 करोड़ से अधिक युवाओं को ट्रेनिंग दी जा चुकी है. స్వరాష్ట్ర ఫలాలు వర్తమాన భవిష్యత్ యువతకు పూర్తి స్థాయిలో అందేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా యువతకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనే ధ్యేయంగా 7 ఏళ్లుగా అమలు చేస్తున్న కార్యాచరణ కొలిక్కి వచ్చిందని వివరించారు. స్వరాష్ట్ర ఫలాలు అనుభవించే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. పరిశ్రమలు, ఐటీ రంగాల్లో లక్షలాదిగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను ప్రభుత్వం కల్పించిందని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రభుత్వ లో ఇప్పటికే 130,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చిందని, మరో 50,000 ఉద్యోగాల కోసం కార్యాచరణ ప్రారంభమైందని పేర్కొన్నారు. భవిష్యత్తులో జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగ నియామకాలు చేపడతామన్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా యువత మరింత సమర్థంగా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. కొలువుల భర్తీ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగులను మోసం చేస్తున్నారని భాజపా నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శించారు. సీఎం కోరినా ఉద్యోగాల ఖాళీల వివరాలను అధికారులు అందజేయకపోవడం రాష్టంలో పాలన తీరుకు నిదర్శనంగా పేర్కొన్నారు. రాష్టంలో విచ్చలవిడిగా గోవధ సాగుతోందని ఆరోపించారు. గోవధలు ప్రభుత్వం ఆపకుంటే తామే ఆపుతామని స్పష్టం చేశారు. ఇదిగో 40,000 ఉద్యోగాలు నియామకం చేస్తున్నాం, అదిగో 50,000 ఉద్యోగాలు నియామకం చేస్తున్నామని చెప్పని ప్రకటనల మీద ప్రకటనలు గుప్పిస్తూ వస్తున్నారు. నోటిఫికేషన్ విడుదల అనేది నీటి మీద రాతలేనా అని ఆత్మహత్యలు చేసుకునేటువంటి సందర్భాలు కూడా మనకు కనబడతా ఉన్నాయి. పూర్తి వివరాలతో రావాలని చెప్పని అధికారులను చెప్పటం, అప్పుడు నిర్ణయం చేస్తామని చెప్పని ప్రకటన ఏదైతే ఉందో ముఖ్యమంత్రి యొక్క అసమర్థతని తెలియజేస్తా ఉంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఉన్న లోకల్ మిలిటరీ అథారిటీ ఇష్టా రీతిన రోడ్లను మూసివేయడంపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కోవిడ్ కేసుల పేరు చెప్పి రోడ్లు మూసివేస్తున్నందున లక్షల మంది నగరవాసులు ఇబ్బంది పడుతున్నారంటూ కేటీఆర్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు లేఖ రాశారు. కంటోన్మెంట్ రోడ్లు మూసివేయకుండా స్థానిక మిలిటరీ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కేటీఆర్ తన లేఖలో రక్షణ మంత్రిని కోరారు. రోడ్లు మూసేయడం కంటోన్మెంట్ చట్టంలోని 258 సెక్షన్కు విరుద్దమని కేటీఆర్ వివరించారు. నీటి పంచాయతీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరే కారణమని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఏపీ సర్కారు జీవో 203ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ స్నేహహస్తం ఇచ్చినా వినియోగించుకోవటం లేదని ఆరోపించారు. కేంద్రం, సుప్రీంకోర్టుకు ఆంధ్రప్రదేశ్ సర్కారు ఫిర్యాదు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏపీ ప్రభుత్వం విఘ్నతతో వ్యవహరిస్తే సమస్యలు పరిష్కారమవుతాయని జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్లోని కోకాపేటలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములు 1,000 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. 49.92 ఎకరాలను ఎంఎస్టీసీ వెబ్సైట్ ద్వారా హెచ్ఎండీఏ వేలం నిర్వహించగా భారీ ధర పలికినట్లు తెలుస్తోంది. ఒక్కో ఎకరం కనీస ధర 25 కోట్లుగా నిర్ధారించగా వేలంలో 45 కోట్లకు పైగా ధర పలికినట్లు సమాచారం. రేపు ఖానామెట్లోని 15.01 ఎకరాల భూమికి ఆన్లైన్లో వేలం నిర్వహించనున్నారు. ఖానామెట్లో ఎకరానికి కనీస ధర 25 కోట్లుగా సర్కారు నిర్ణయించింది.
ఆర్టీసీ కార్గో సేవల్లో మరో అడుగు ముందుకేసింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి విశాఖపట్టణానికి కార్గో సేవలను ప్రారంభించింది. ఏపీలో వ్యాపార కేంద్రాలైన విజయవాడ, విశాఖపట్టణాలకు హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల నుంచి ఎయిర్పోర్ట్ మీదుగా కార్గో సర్వీసులు నడుపుతున్నట్లు టీఎస్ఆర్టీసీ కార్గో సేవల ప్రత్యేకాధికారి కృష్ణకాంత్ పేర్కొన్నారు. పటాన్చెరు, మహదీపట్నం, లక్డికాపూల్, సీబీఎస్ నుంచి 10 టన్నుల సామర్థ్యం కలిగిన కార్గో వాహనాలు బయలుదేరుతాయని ఆయన వివరించారు. హైదరాబాద్ వేదికగా వచ్చే ఏడాది అక్టోబర్లో జరగనున్న అంతర్జాతీయ గోల్ఫ్ టోర్నమెంట్కు ఏర్పాట్లు ప్రారంభించినట్లు క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. రవీంద్ర భారతిలో గోల్ఫ్ కోర్టు ప్రతినిధులతో పాటు ఇతర ఉన్నతాధికారులతో ఆయన భేటీ అయ్యారు. టోర్నమెంట్ నిర్వహణపై సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పేలా ఏర్పాట్లు చేస్తామని మంత్రి తెలిపారు. వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి స్టాండర్డ్లో తెలంగాణలో కూడా ఉంది అనేటట్లు, దాని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి టూరిజం మొత్తం అభివృద్ధి అయ్యేటట్లు, ఖచ్చితంగా తొందరలోనే 10-15 రోజుల్లోనే ఏమేమి చేయాలని అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా కలుసుకొని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసి దాని తర్వాత మరి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్లి దాన్ని ఖచ్చితంగా చేస్తాం. పెట్రో డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ రేపు చలో రాజ్భవన్ కార్యక్రమం చేపడుతున్నట్లు పీసీసీ అధ్యకుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. కరోనా వేళ ప్రజలు బతికేందుకు అల్లాడుతుంటే కేంద్ర రాష్ట ప్రభుత్వాలు వారిని దోచుకోవటమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని విమర్శించారు. పెట్రోల్ ధరలకు రెండింతలు పన్నులు వేసి ప్రజల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. రేపు తమ శ్రేణుల్ని అడ్డుకుంటే పోలీస్ స్టేషన్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. 40 రూపాయల వస్తువును 105 రూపాయలకు అమ్ముతున్నారంటే 65 రూపాయలు పన్నుల రూపంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నరేంద్ర మోడీ, కేసీఆర్ గారు కలిసి దోసుకుంటున్నారు. ఈ ప్రభుత్వాలను మెడలు వంచాలంటే పేద ప్రజల తరఫున ఈ పెంచిన పన్నుల మీద పోరాటం చేస్తాం. వాళ్ళ దోపిడీని ప్రశ్నించినప్పుడల్లా మా మీద అక్రమ కేసులు పెట్టడం, అరెస్టు చేయడం, కార్యకర్తలు నిర్బంధించడం, ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు చేస్తూనే ఉంటారు. ఇదే విధంగా ప్రభుత్వాలు బర్తగించి చేస్తే ఈసారి చలో రాజ్భవన్ కాదు పోలీస్ స్టేషన్లో ముట్టడి పెడతాం. ప్రభుత్వ భూములను పేదలకు పంచాలంటూ సీపీఐ తలపెట్టిన కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో సీపీఐ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఆదిలాబాద్లోనూ కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతలకు దారితీసింది. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఖమ్మంలో కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన సీపీఐ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. కరీంనగర్లో జరిగిన ఆందోళనలో సీపీఐ రాష్ట కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం వెంటనే భూముల వేలాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. గోరక్ష చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భజరంగ్ దళ్ కార్యకర్తలు ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప తోపులాట జరిగింది. ఇద్దరు భజరంగ్ దళ్ కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. రోడ్డుపై బైఠాయించిన నిరసనకారులు ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గోవులు, లేగదూడలను అక్రమంగా వధశాలలకు రవాణా చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంకులో నగదు మాయం కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. నిందితులు టోలీ చౌకీకి చెందిన సోదరులు యాసిం పాషా, రఫీగా గుర్తించారు. బ్యాంకు సర్వర్ను హ్యాక్ చేసి 96 లక్షలు కాజేశారు. నైజీరియాకు చెందిన వ్యక్తి వద్ద కమిషన్ తీసుకుని ఖాతాల వివరాలు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడైన నైజీరియన్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో కుల్కచర్ల తహసీల్దార్ కార్యాలయం ముందు ఓ మహిళ తన కుమార్తెతో పాటు ఆత్మహత్యాయత్నం చేసింది. రైతు బీమా డబ్బులు ఇవ్వకుండా ఎంఆర్ఓ శ్రీనివాసరావు ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆమె ఆరోపించింది. 2019 నుంచి తిరుగుతున్న డబ్బులు ఇవ్వడం లేదని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికి రికార్డు కానీ 3 సంవత్సరాలకు వస్తుంది సార్. మళ్ళీ దిగవాటి కూడా ఇంక వాళ్ళు ఇస్తారే మన అట్లా ఇట్లా గమ్మగానే సార్. ఇప్పుడు ఖచ్చితం చాలా దిగవాటి మళ్ళీ 2 నెలలు అవుతుంది సార్. ఏం పట్టించుకో బెదిరిస్తుంటారు సార్. మళ్ళీ వస్తే కూడా కేర్ చేయనట్లా తోలిస్తున్నాడు. ఏమారో సరే సార్ చూస్తా పోండి చేస్తా పోండి అంటే ఇదే బెదిరిస్తారు తోలిస్తాడు. బర్ర తెచ్చుకున్న పశువులు కట్టుకొని బర్ర తెచ్చుకున్నా అవి ఇస్తారని ఆశకే బర్ర తెచ్చుకున్నా నేను. నకిలీ పత్రాలతో 39 లక్షలు మోసం చేసిన ఇద్దరిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ కు చెందిన కేటుగాళ్లు పీఎంఈజీపీ పథకాన్ని వినియోగించుకుని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ను బురిడి కొట్టించారు. నకిలీ ఇన్వాయిస్లు, అగ్రిమెంట్లు సృష్టించి 8 మంది రుణాలు పొందారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు ప్రధాన సూత్రధారి శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు.
దేశంలోని మండీ వ్యవస్థలను ఆధునీకరించే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. అందులో భాగంగానే ఆధునిక వ్యవసాయ మౌలిక వస్తుల కల్పన కోసం లక్ష కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేసినట్లు వివరించారు. యూపీలోని వారణాసిలో పర్యటించిన ప్రధాని 1500 కోట్ల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. నిర్భర్ భారత్ మే హమారీ ఖేతీ సే జుడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ కృషి ఆధారిత ఉద్యోగో కీ భీ బడీ భూమికా హోనే వాలీ హాల్ మే హీ కేంద్ర సర్కార్ నే కృషి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కే సశక్తీకరణ కో లేకర్ బడా ఫైసలా లియా హై దేశ్ మే ఆధునిక కృషి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కే లియే జో 1,00,000 కరోడ్ రూపాయే కా విశేష ఫండ్ బనాయా గయా హై ఉస్కా లాభ అబ్ హమారీ కృషి మండియో కో భీ మిలేగా యే దేశ్ కీ కృషి మండియో కే తంత్ర కో ఆధునిక और सुविधा संपन्न बनाने की तरफ एक बहुत बड़ा कदम है. కేరళలోని కొల్లం జిల్లా కుండరలో విషాదం చోటు చేసుకుంది. బావిలోకి దిగిన 4 కార్మికులు ఊపిరాడక మృత్యువాత పడ్డారు. గురువారం ఉదయం 100 అడుగుల లోతు గల బావిని శుభ్రం చేసేందుకు కార్మికులు దిగారు. ఆ సమయంలో వెలువడిన విషవాయువులను పీల్చడంతో ఊపిరాడక వారు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. బాధితులను బావిలో నుంచి బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించిన ఓ అగ్నిమాపక అధికారి సైతం ఘటనాస్థలంలోనే కుప్పకూలిపోయాడు. జమ్మూ కశ్మీర్లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో మరోసారి డ్రోన్ కలకలం సృష్టించింది. ఇటీవల దాడి జరిగిన ప్రాంతంలో డ్రోన్ ఎగరడాన్ని అధికారులు గుర్తించారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో డ్రోన్ విహరించినట్లు తెలుస్తోంది. డ్రోన్ల అమ్మకాలు, వినియోగంపై ఇప్పటికే జమ్మూ కశ్మీర్లో ఆంక్షలు విధించినా అక్కడక్కడా ఈ తరహా ఘటనలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా 3వ దశపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన చేసింది. 3వ దశ ఇప్పటికే ప్రారంభమైందని వెల్లడించింది. డెల్టా రకం వ్యాప్తి, జనసంచారమే 3వ దశకు కారణం డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్నాయని వెల్లడించింది. డెల్టా వేరియంట్ ఇప్పటి వరకు 111 దేశాల్లో బయటపడిందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. టీకా పంపిణీలోని అసమానతలు ఆందోళన కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 2 రోజులుగా క్రమంగా పెరుగుతోంది. మంగళవారం 31,000కు పైగా నమోదైన కేసులు బుధవారం నాటికి 38,000కు చేరాయి. గురువారం 41,806 పాజిటివ్లు వచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 581 మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 411,000 దాటింది. మరో 39,000 మంది వైరస్ను జయించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 432,000 యాక్టివ్ కేసులున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు 39,13,00,000కు పైగా డోసులు పంపిణీ చేసినట్లు తెలిపింది. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కరోనా బారిన పడినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. పంత్ మిగతా జట్టుతో కలిసి డర్హం వెళ్లలేదని తెలిపాయి. 8 రోజుల నుంచి ఐసోలేషన్లో ఉన్నాడని తెలిపాయి. ప్రస్తుతం ఎలాంటి లక్షణాలు లేవని అధికారులు వెల్లడించారు. వచ్చే నెల 4వ తేదీ నుంచి ఇంగ్లండ్తో 5 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. హరియాణా 18వ గవర్నర్గా బండారు దత్తాత్రేయ ప్రమాణం చేశారు. చండీగఢ్లోని పంజాబ్ హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రవిశంకర్ ఝా దత్తాత్రేయతో ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకుముందు గవర్నర్గా పనిచేసిన సత్యదేవ్ నారాయణ ఆర్య త్రిపురకు బదిలీ అవడంతో ఆయన స్థానంలో దత్తాత్రేయను గవర్నర్గా రాష్టపతి నియమించారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉన్న ఆయన్ను హరియాణాకు బదిలీ చేశారు. అగ్రరాజ్యం అనుసరిస్తున్న కాలం చెల్లిన H1B వీసా విధానం కారణంగా ప్రతిభావంతులైన భారతీయ యువత కెనడా వైపు తరలిపోతోందని ఇమిగ్రేషన్ అండ్ పాలసీ నిపుణులు అమెరికా చట్టసభ్యులకు తెలిపారు. ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డులు, శాశ్వత నివాస హోదా జారీకి దేశాల వారీగా కేటాయింపులు చేయడమే ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. సుమారు 20 లక్షల మంది దశాబ్దం పాటు ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డు కోసం వేచి చూడాల్సిన పరిస్థితి వస్తుందని వివరించారు. బ్యాంకు కుంభకోణంలో నిందితుడు వజ్రాల వ్యాపారి ముహుల్ చోక్సీ తిరిగి యాంటిగ్వా చేరుకున్నారు. అక్రమంగా ప్రవేశించారన్న కేసులో డొమినికా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 51 రోజులు కస్టడీ తర్వాత చోక్సీ తిరిగి యాంటిగ్వా చేరుకున్నారు. భారత్లో 13,500 కోట్ల మేర బ్యాంకులను మోసగించిన కేసులో చోక్సీ నిందితుడుగా ఉన్నారు. 2019లో భారత్ నుంచి పారిపోయి యాంటిగ్వాలో ఉంటున్నారు.
జర్మనీలో కొన్ని రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలు వరదల ధాటికి 19 మంది మరణించారు. వందలాది మంది గల్లంతు కాగా భారీగా ఆస్తి నష్టం సంభవించింది. పలు ప్రాంతాల్లో వరదల ధాటికి ఇళ్ల ముందు పార్క్ చేసిన కార్లు కొట్టుకుపోయాయి. అనేక గ్రామాల్లో కొండ చర్యలు విరిగిపడి రాకపోకలు స్తంభించాయి. చాలా నదుల్లో నీటి మట్టాలు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. దాదాపు అన్ని ప్రధాన రహదారులు నీట మునిగాయి. జర్మనీలోని చాలా నగరాలు పట్టణాల్లో అత్యవసర స్థితిని విధించారు. దేశీయ కంపెనీల ఆదాయాలు పెరుగుతున్నాయనే సంకేతాల మధ్య మదుపరులు కొనుగోళ్లు జరపగా స్టాక్ మార్కెట్లు జీవితకాల గరిష్ట స్థాయిల వద్ద ముగిశాయి. క్రితం 2 సెషన్లలో 531 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ మరో 255 పాయింట్లు ఎగబాకి జీవితకాల గరిష్ట స్థాయి వద్ద స్థిరపడింది. ఈ ఉదయం 52,969 పాయింట్ల వద్ద మొదలైన సూచి మొదట్లో కాసేపు హెచ్చుతగ్గుల మధ్య సాగింది. తర్వాత లభించిన కొనుగోళ్ల మద్దతుతో చివరకు 53,159 పాయింట్ల జీవితకాల రికార్డు వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 70 పాయింట్లు పెరిగి 15,924 పాయింట్ల గరిష్ట స్థాయి వద్ద స్థిరపడింది. ఒడిశా నుపాధ జిల్లా కలెక్టర్ నివాసంలోకి ఎలుగుబంటి ప్రవేశించింది. దీంతో అక్కడి సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. భల్లూకాన్ని బయటకు పంపేందుకు తీవ్రంగా శ్రమించారు. సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి ఆహారం కోసం వెతుకుతూ కలెక్టర్ నివాస భవనంలోకి ఎలుగుబంటి ప్రవేశించిందని స్థానికులు తెలిపారు. కలెక్టర్ నివాసంలో ఎలుగుబంటి సంచరిస్తున్న ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. పశ్చిమ బంగాల్లోని ఉత్తర రైడాక్ ఫారెస్ట్ డివిజన్లోని కార్తీక అటవీ ప్రాంతంలో ఓ ఆటో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆటో సరుకులు లోడ్తో వెళ్తుండగా దారి మధ్య ఏనుగును చూసిన ఆటో డ్రైవర్ వాహనాన్ని వెంటనే వెనక్కి తిప్పాడు. ఆటో వెనక్కి వెళ్తుండడం చూసిన గజరాజు దాని వెంట పడింది. చాలాసేపు రహదారిపైనే కాపు కాసిన గజరాజుల బృందం అనంతరం అడవిలోకి వెనుదిరిగాయి.